हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल। नेनु मिस श्वेता। ई रोज मनम टेलरिंग क्लास लो सारी पेट्टुकोट नेर्चुकुंदाम। दीन फस्ट मनम टेलरिंग क्लास नोटबुक लो नेर्पिस्तानानि चेप्पानु कदा। शॉर्ट पेट्टुकोट कंप्लीट, लांग पेट्टुकोट कंप्लीट अयिपोयिंदि। हैंड्स चेप्पाली। ई रोज मनम सारी पेट्टुकोट नेर्चुकुंदाम, कटिंग अंड स्टिचिंग गुरिंचि। फ्रेंड्स, रिकार्ड लो डायग्राम वेसुकोवडानिकि पेपर स्केल यूज चेस्तारु। ఇది ఇంచెస్ అండ్ సెంటీమీటర్ లో ఉంటుంది। ఎల్లో కలర్ వచ్చేసి సెంటీమీటర్స్ లో, గ్రీన్ కలర్ వచ్చేసి ఇంచెస్ లో ఉంటుంది। దాని నుంచి మనం డయాగ్రామ్ వేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఎక్సెస్ సైజ్ పెటికోట్ మెజర్మెంట్స్ చూద్దాము। ఫుల్ లెంగ్త్ వచ్చేసి 37 కదా, దాంట్లో 1.5 మైనస్ చేయాలి, ఎందుకంటే పైన పట్టి వస్తుంది కాబట్టి। వెస్ట్ హిప్ ఎంత ఉంటుందో వెస్ట్ కూడా సేమ్ రావాలి, అందుకే ప్లస్ 4 హిప్ సైజ్। స్కేల్ వచ్చేసి 1:4 సెంటీమీటర్ లో మనం డయాగ్రామ్ వేసుకోవాలి। మొత్తం మనం సారీ పెట్టుకొట్ కుట్టాలంటే మాత్రం ఇంచెస్ లో కుడతాము। డయాగ్రామ్ కి మాత్రం సెంటీమీటర్స్, అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా 1:4 లో మనం డయాగ్రామ్ వేసుకోవాలి। రికార్డ్ లో డయాగ్రామ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది పేపర్ స్కేల్। ఇది బెల్ట్ లెంగ్త్ వచ్చేసి మన వెస్ట్ లో సగం, విడ్త్ వచ్చేసి 5। దాని బట్టి నేను డయాగ్రామ్ వేసుకున్నాను। దీంట్లో 4 7.5 ఎలా వచ్చింది అంటే 4 రావడానికి ఏమో బై 12 వేసుకున్నాను, అంటే మన హిప్ సైజ్ 40 కదా, బై 12 వేసుకుంటే మనకి 4 వస్తుంది। సేమ్ 7.5 మిడిల్ పీస్ 7.5 ఎలా వచ్చింది అంటే బై 6 వేసుకోవాలి। దాని బట్టి డయాగ్రామ్, అంటే ఇది ఫోల్డింగ్ సైడ్ అన్నమాట। 7.5 అనేది ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి। ఇది బెల్ట్ పేపర్ స్కేల్తోని డయాగ్రామ్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము। ఫోర్ 7.5 ఇలా పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత దాన్ని క్రాస్గా లైన్ గీసుకోవాలి। సేమ్ అదే విధంగా పేపర్ స్కేల్ యూజ్ చేసి డయాగ్రామ్ వేసుకునే విధానం మాత్రమే చూపిస్తున్నాను। ప్రతిదానికి ఇలానే డయాగ్రామ్ వేసుకోవాలి। ఇది 4 ఫోల్డింగ్ కాకుండా 2 ఫోల్డింగ్, 2 మీటర్స్ క్లాత్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి। అటు ఇటు 4 ఇంచెస్, మిడిల్ పాయింట్ తీసుకొని కింద 7.5 ఇంచెస్, సైడ్స్కి ఎంత గేర్ ఉంటే అంత తీసేసుకోవాలి। గేర్కి మెజర్మెంట్ అంటూ ఏముండదు, ఓన్లీ నడుం భాగం కరెక్ట్గా వచ్చిందంటే మిగతాదంతా మనకి గేర్ వస్తుంది। సైడ్స్ చిన్నగా ఉంటుంది, మిడిల్లో క్లాత్ మాత్రం, అంటే మిడిల్ పీస్ కొంచెం మనకి పెద్దగా ఉంటుంది। 1/2 ఇంచ్ ఇది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాము, కుట్టేటప్పుడు మనకి అలా కట్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ వస్తుంది, లేదంటే అది మనం కుట్టేటప్పుడు షార్ప్గా కిందికి వస్తుంది అన్నమాట। ఇలా మొత్తం 6 పీసెస్ వస్తాయి, బ్యాక్ సైడ్ 3, ఫ్రంట్ 3 పీసెస్ వస్తాయి। ఇది నడుము, ఇది నడుము, నడుము పట్టి అంటాం, నడుము పట్టి ఎక్కువగా ఉండాలి ఎప్పుడైనా। 4 ఫోల్డింగ్స్ అన్నాను కదా, ఇది సేమ్ మనకి ఇచ్చిన క్లాత్ కోర్ ఫస్ట్ కలుపుకొని ఫోల్డింగ్ చేసుకోండి, దాని మళ్ళీ పైనుంచి ఫోల్డింగ్। సేమ్ ఇది ఫోల్డింగ్ మీకు తెలియకపోతే షార్ట్ పెట్టుకోట్ ఫోల్డింగ్ ఎలా చేసుకున్నామో అలా చేసుకోవాలి, కాకపోతే ఇది ఎక్కువగా ఉంటుంది। సేమ్ డయాగ్రామ్ చూసేసి హైట్, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసేమో 7.5 తీసుకుంటున్నాను, ఓపెన్ సైడ్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను। 4 క్రాస్గా గీసేసుకొని ఈ మెథడ్ ఈజీ, క్రాస్ సైడ్ ఎప్పుడైనా 1/2 ఇంచ్ పైకి గీసుకోవాలి మనం, అంటే కింది గేర్ వస్తుంది కదా, ఆ గేర్కి మనం 1/2 ఇంచ్ కొంచెం పైకి కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి రౌండ్ షేప్ వస్తుంది। ఈ 4 పీసెస్, ఇవి మిడిల్ పీస్, 2 పెద్దగా ఉంటాయి। నేను ఇందులో సైజెస్ చార్టు
वीडियो लास्ट लो चूपिंचानु अदी स्क्रीन शॉट तीसुकोंडी सेम इवी कूडा सिक्स पीसेस मन की राउंड गा वस्तुंदी पैन बेल्ट नडुम बेल्ट इप्पुडु मनं क्लाथ कट चेसि चूपिस्तुन्नानु नेनु चिन्नदे कुट्टि चूपिस्तुन्नानु 2 मीटर्स क्लाथ इदि अनुकुंटे फस्ट मनं नडुम बेल्ट क्लाथ कट चेसुकोवाली हाइट वच्चेसि 5 वेडल्पु वच्चेसि 24 2 కానీ ఎక్కువున్నా పర్లేదు తక్కువ మాత్రం ఉండొద్దు సేమ్ 4 ఫోల్డింగ్ చేశాను కదా ఇంతకుముందు సేమ్ అదే విధంగా దీనికి కూడా 4 ఫోల్డింగ్ వస్తుంది మన సైడ్ వచ్చేసేమో 2 ఫోల్డింగ్ పైన అసలు ఓపెనే ఉండదు చివరికి మాత్రం 4 ఫోల్డింగ్స్ ఉంటుంది మన సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ 7 1/2 తీసుకోవాలి మొత్తం ఓపెన్ ఉన్న సైడ్ 4 4 ఇంచెస్ తీసుకోవాలి మనం పెద్దవి కుట్టేటప్పుడు ఇంచెస్ లో తీసుకుంటాము టేప్ లో 2 మెజర్మెంట్ ఉంటుంది 1 ఇంచెస్ 1 సెంటీమీటర్స్ కటింగ్ కి మనం ఎప్పుడైనా ఇంచెస్ ఏ వాడతాము ఇది మిడిల్ పీస్ క్రాస్ సైడ్ తీస్తున్నాను మనం కచ్చిక పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కచ్చిక దీనికి కచ్చిక ఉంటుంది కదా రెండు దానికి కచ్చిక ఉండే వరకు కలిపి కుట్టుకోవచ్చు మనం నడుం బెల్ట్ పీసెస్ చూడండి కచ్చిక పెట్టుకుంటే ఈజీ కుట్టేటప్పుడు మనకి ఈ కచ్చిక ఇక్కడ ఉన్న కచ్చిక కలిపి కుట్టుకుంటే అయిపోద్ది ఎందుకంటే క్రాస్ స్ట్రైట్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని క్రాస్ మనం కట్ చేసినప్పుడే కచ్చిక పెట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టే విధానం చూద్దాం మనం పెద్ద పీస్ ఉంటుంది కదా అది మిడిల్ లో పెట్టుకోవాలి 4 పీసెస్ చిన్నవి ఉంటాయి కదా వాటిని సైడ్ లకు పెట్టుకోవాలి మెయిన్ పీస్ వచ్చేసి మిడిల్ పీస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండో పీస్ జాయిన్ చేసుకుందాం ఇది మనకి ఫ్రంట్ ఫ్రంట్ అవుతుంది సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి మెయిన్ మిడిల్ మిడిల్ పీస్ తీసుకోవాలి దానికి ఒక సైడ్ చిన్నది ఇంకో సైడ్ కూడా చిన్నది కుట్టే విధానం కూడా ఏది ఎలా కుడుతున్నామని అబ్జర్వ్ చేస్తే మనకి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను చూపించినట్టు కరెక్ట్ గా ఫాలో అవుతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ ఫ్రంట్ కుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఓపెన్ అనుకుంటామో అట్ సైడ్ మనకి 2 ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఓపెన్ కోసం మనకి కుట్టేటప్పుడు అర్థం కాకపోతే మన దగ్గర ఉన్న పాతది ఏదైనా చూసుకొని దాని వేళ కుట్టుకుంటూ కుట్టేసుకుంటే వస్తుంది సేమ్ ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది కదా అది మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఓపెన్ కోసం కుట్టుకున్నాం కదా అక్కడ నుంచి మనం నడుం బెల్ట్ 1 1/2 మైనస్ చేసాం కదా ఆ నడుం బెల్ట్ దీనికి జాయిన్ చేసుకోవాలి జాయింట్ కూడా జాయింటింగ్ కూడా చూడండి ఫస్ట్ కింది నుంచి మనం కుట్టుకోవాలి ఖచ్చితంగా మనం 1/2 ఇంచ్ కుట్టుకోవాలి ఇది చిన్నది కాబట్టి నేను కొంచెం తక్కువగా కుడుతున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి ఇంతకు ముందు వేసుకున్న కుట్టు మొత్తం లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ఈజీ మెథడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంతకు ముందు చూపించినట్టుగా కట్ చేసుకుంటాం కదా
అదే తక్కువ కొంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు నడుం బెల్ట్. ఇప్పుడు అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకుంటున్నాం కదా, ఇక్కడ చూపించినట్టు ఓపెన్కి కొంచెం ఎక్స్ట్రా వదిలేసి మిగతాది మొత్తం కుట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్కి మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి చుట్టూ కుట్టుకోవాలి. కుట్టేసుకుంటే శారీ పెట్టుకోట రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే బెల్ ఐకాన్ మాత్రం ఆల్ అని పెడితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని పెట్టండి, బెల్ ఐకాన్ పైన ఆల్ అన్న క్లిక్ చేసినాక ఆల్ అని కనిపిస్తుంది, దాన్ని మనం ఆల్ అని క్లిక్ చేయాలి. శారీ పెట్టుకోట ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం నాడెక్కిద్దాము. మనం ఇలా రికార్డ్ తయారు చేసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో సైజెస్ చూద్దాం మనము. ఎక్స్ఎస్, ఎస్, స్మాల్, ఎక్స్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, ఫ్రీ సైజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.